ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసేటప్పుడు చాలా మంది చాలా మాటలు చేస్తారు. నేను ఒకటే చెప్పిన, హైదరాబాద్ నుంచి వరంగల్ పోయే మార్గంలో ఒకటి లేదా రెండు ఎకనామిక్ గ్రోత్ సెంటర్స్ కావాలి. కావాలని మీరు పాయింట్ పెట్టండి, వారు వేరే వేరే చెప్తున్నారు. నేనే నా పెన్ను పెట్టి ఇది కాదా పాయింట్ అని చెప్పి జనగామ మీద పాయింట్ పెట్టినాను. రెండవది భువనగిరి మీద పాయింట్ పెట్టినాను. ఈ రెండు కూడా ఇలా గ్రోత్ కారిడార్లు అయినాయి. చాలా బ్రహ్మాండమైనటువంటి నీళ్ళు వచ్చిన తర్వాత జనగామల్నే పాత వరంగల్ జిల్లా మొత్తంలో చూసుకున్నట్టయితే అత్యధికంగా వడ్లు పండించే తాలూకానే ఇలా జనగామ తాలూకా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నేను అప్పుడప్పుడు తెలుసుకుంటా ఉన్నా తనపేట చెరువు సంగతి ఏమైంది అని. సార్ ఆనాడు ఎండిపోయింది కానీ 365 రోజులు నిండే ఉంటుంది, ఇప్పుడు అది ఎండిపోయే ప్రశ్నే లేదని చెప్పి నాకు అధికారులు చెప్పినారు. ఇక్కడ ముత్తిరెడ్డి గారు చెప్పినారు, మా మిత్రుడు మాజీ జడ్పీ చైర్మన్ గారు వారు కూడా చెప్తా ఉన్నారు.